ఈ రోజుల్లో ప్రతి వారు కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం. సో మనకు ఒక మొబైల్ ల్యాప్టాప్ ఈఎంఐలు ఎలా దొరుకుతున్నట్టే మనకి లోన్స్ కూడా అంత ఈజీగా వస్తున్నాయి. అలాగే మనకి బిల్డర్స్ లేదా డెవలపర్స్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని స్కీములతోటి ముందుకు వస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి బైబ్యాక్ స్కీమ్ అని, ఫ్లెక్సీ స్కీమ్ అని ఇలా చాలా చాలా స్కీములతో వస్తూ ఉంటారు. యాజ్ ఏ బయ్యర్ మీరు ఇల్లు తీసుకునేటప్పుడు ఎలాంటి స్కీమ్తో ముందుకెళ్తే సేఫ్ ఉంటుంది అనేది ఒకటి చూసుకోవాలి. సో ఈ వీడియోలో చివర్లో ఇల్లు తీసుకునే ముందు ఒక 9 డాక్యుమెంట్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ముఖ్యంగా మెట్రో సిటీలో తీసుకునేటప్పుడు. సో అవేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇల్లు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్వెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో మనకి బిల్డర్ లేదా డెవలపర్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది లేదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది, మీరైతే లోన్ అప్లై చేసేయండి. లోన్ అప్లై చేస్తే ఆ లోన్ ఏదైతే వస్తుందో అది నాకు ఇచ్చేయండి. ఓకే, సో మీకు ఈ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఆ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేస్తానని చెప్తారు. అలా మీకు ఒక పేపర్ కూడా రాసిస్తారు. సో ఒక 2-3 నెలలు లోను ఇంట్రెస్ట్ మంచిగానే ఇస్తారు, ఆ తర్వాత ఇవ్వడం ఆపేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాట్ మీకు ఇంకా రెడీ కాల, అది ఇంకో 2-3 ఇయర్స్ పట్టేలా ఉంది. కానీ ఇప్పటి నుంచే మీరు మొత్తం ఈఎంఐ కట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం. దీంట్లోనే ఇంకొక స్కీమ్ ఉంటుంది, అదే సబ్వెన్షన్ స్కీమ్ ప్లస్ బైబ్యాక్ గ్యారంటీ స్కీమ్. అంటే ఇంకా ఫ్లాట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవ్వలే, మిమ్మల్ని లోన్ తీసుకోమంటున్నారు, నెల నెల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏదైతే పడుతుందో అది ఇస్తానంటారు. ఒకవేళ బిల్డింగ్ అయిపోవడానికి 2-3 ఇయర్స్ పడుతుంది కదా, సో 2-3 ఇయర్స్ పడ్డప్పుడు ఆ 3 ఇయర్స్ తర్వాత మీకు ఒకవేళ ఆ ఫ్లాట్ అమ్మేయాలనుకుంటే మీకు మంచి అప్రిషియేషన్స్ తోటి, అంటే కొద్ది వాల్యూ ఎక్కువ పెంచి లేదా 10% 12% వాల్యూ పెంచి ఆ ప్రాపర్టీ మేమే తీసుకుంటామని చెప్పి అంటారు. మరి ఇలాంటి స్కీమ్లో కూడా ముందుకెళ్ళాలా వద్దా అంటే, సో మ్యాక్సిమం దీంట్లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ ఒక 4-5 నెలలు ఇచ్చి తర్వాత ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి స్కీమ్లో మీరు ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో లేదా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ హిస్టరీ తెలుసుకోండి. ఆ హిస్టరీలో వాళ్ళు ఇలాంటి స్కీములు కరెక్ట్గా మెయింటైన్ చేశారా, ఏమైనా ఇబ్బంది పెట్టారా. ఓకే, సో ఆ బిల్డర్ చాలా జెన్యున్ బిల్డర్, చాలా పెద్ద బిల్డర్ అనుకుంటే మీరు ముందుకెళ్ళచ్చు, లేదంటే ఈ స్కీమ్ గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్. ఈ ప్లాన్లో ఎలా ఉంటుందంటే, మీకు అపార్ట్మెంట్ ఏదైతే కడుతున్నారో, ఓకే, సో కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్ వరకు అవుతుందో ఆ స్టేజ్కి మాత్రమే లోన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక 30 లాక్స్లో తీసుకున్నారు, సో బిల్డింగ్ సగం లేచింది, ఒక 10 లాక్స్ రిలీజ్ చేస్తారు. స్లాబ్ పడింది, ఇంకొక 10 లాక్స్ రిలీజ్ చేస్తారు. పూర్తి హౌస్ అయిపోయింది, ఇంకొక 10 లాక్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట పేమెంట్. దీంట్లో సేఫ్టీ ఏంటంటే, ఒకవేళ ఆ డెవలపర్ ఆ బిల్డర్ అది కట్టడంలో లేట్ అయ్యాడు లేదా అసలు కట్టలేకపోయాడు అనుకుందాం, సో ఒక 10 లాక్స్ మాత్రమే రిలీజ్ అయింది కదా, ఆ 10 లాక్స్ మాత్రమే లోన్ ఈఎంఐ నడుస్తూ ఉంటుంది. ఓకే, సో పూర్తిగా అయ్యేంత వరకు కూడా మనకు ఆ 10 లాక్స్దే నడుస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక 3 ఇయర్స్ వాళ్ళు లేట్ చేశారు, ఈ 3 ఇయర్స్ ఈ 10 లాక్స్దే నడుస్తూ ఉంటుంది. అదే 30 లాక్స్ రిలీజ్ అయిపోయింది, బిల్డింగ్ రెడీ మీ చేతికి రాలేదు, ఇలాంటప్పుడు అటు ఈఎంఐ పడుతూ ఉంటుంది, ఇటు కన్స్ట్రక్షన్ కాలే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్లో కొంచెం సేఫ్టీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి రెంటల్ అష్యూరెన్స్. ఆ ఫ్లాట్స్ అమ్మడం కోసం అని చెప్పేసి డెవలపర్స్ లేదా బిల్డర్స్ చాలా చాలా స్కీమ్స్తో ముందుకొస్తూ ఉంటారు. ఇందులో ఒకటి రెంటల్ అష్యూరెన్స్. ఓకే, అంటే మీరైతే ఈ బిల్డింగ్ కొనండి లేదా ఈ ఫ్లాట్ కొనండి, మీకు దాదాపుగా 3 ఇయర్స్ వరకు కూడా మేము రెంట్ ఇస్తాం. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇంకొక ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని మీద ఏ టెన్షన్ లేకుండా రెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా, సో ఆ రెంట్కు మనం ఏడ తిరగాలి అని ఆలోచిస్తాం. అదే ఆ డెవలపర్సే ఆ బిల్డర్సే రెంట్ ఇస్తానన్నప్పుడు ఇంకా మనకి ఈజీ అయిపోతుంది కదా అనుకుంటాం. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా ప్రాబ్లమే లేదు. కాకపోతే మీరు తీసుకుంటున్న ఆ ఫ్లాట్ సిటీ సెంటర్లో ఉందా, నిజంగా రెంట్ వస్తుందా రావట్లేదా, అక్కడ దాకా రెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్లాట్ అమ్మడం కోసం ఓకే ఈ స్కీమ్ని ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు, కానీ తర్వాత వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు దొరకట్లేదు సార్, రెంట్ మాకు అవసరం లేదు, మీరే చూసుకోండి అని చెప్పి బిల్డర్ అని ఉండొచ్చు. అప్పుడు అది రెంట్ రాక ఓకే
ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మీరు అలానే లాకేసి ఉంచి ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారు, దాని మీద రూపాయి ఇన్కమ్ రావట్లేదు, ఈఎంఐ అయితే కడుతున్నారు, ఇలాంటప్పుడు ఆ స్కీమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో ఒకవేళ అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు అది సెంటర్లో ఉందా లేదా, అలాగే ఆ బిల్డర్స్ నిజంగా ఇంతకుముందు రెంట్ ఇచ్చిన హిస్టరీ ఉందా లేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని ఆ ఆప్షన్కి వెళ్తే బెటరు, ముఖ్యంగా దాని ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకునే వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫరల్ స్కీమ్. ఆల్రెడీ మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సార్, మీరు ఎవరన్నా రిఫర్ చేస్తే, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు ఒక 2% or 3% ఏమో మీకు డిస్కౌంట్ చేస్తామంటారు. అంటే ఎగ్జాంపుల్గా ఒక 30 lakhs ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాం. మీరు మీ ఫ్రెండ్కి ఎవరికో రిఫర్ చేశారు, వాళ్ళు కూడా మీ పక్కనే తీసుకున్నారు. సో ఆ రిఫరెన్స్ మీద మీకు ఒక 3% తగ్గించారు. అంటే ఈ తగ్గించడం అనేది మీరు కడుతున్న అమౌంట్లో డిస్కౌంట్ చేస్తారు. ఓకే, ఈ స్కీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా అనుకోవచ్చు, దీంట్లో పెద్ద ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్ స్కీమ్. సో మీరు ఒకవేళ ఈ ఫ్లాట్ తీసుకుంటే లేదా ఈ అపార్ట్మెంట్లో పలానా ఇల్లు తీసుకుంటే మీకు ఇంత గోల్డ్ కాయిన్ ఇస్తాం, లేదంటే ఒక కార్ గిఫ్ట్గా ఇస్తాం అని చెప్పి స్కీమ్స్ ఉంటాయి. దీనివల్ల పెద్దగా మనకు వచ్చే నష్టమే ఉండదు. ఓకే, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి బిల్డర్ అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏముండదు. సో అలాంటి స్కీమ్లు మీకు ఏమన్నా కలిసి వస్తే ముందుకెళ్ళవచ్చు. మీరు ఒక ప్రాపర్టీ తీసుకోబోతున్నారు, మీ చేతిలో మనీ ఉంది, ఆ ప్రాపర్టీ తీసుకోగలిగిన అంత మనీ ఉంది, ఎందుకంటే మీకు ఏదో పాత ప్రాపర్టీ, ఓల్డ్ ప్రాపర్టీ ఉంది, అది అమ్మితే ఆ అమౌంట్ వచ్చింది, దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీ దగ్గర ప్రాపర్టీ కొనగలిగే అంత మనీ ఉన్నా సరే, ఒక 10% అయినా కొంచెం అమౌంట్కైనా లోన్కి వెళ్ళండి. ఈ లోన్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్యాంకు వాళ్ళు ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని లీగల్గా చెక్ చేస్తారు. వాళ్ళకు ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో లీగల్గా చెక్ చేసి దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మొత్తం వాళ్ళు ఫైండ్అవుట్ చేసి సో అప్పుడు లోన్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ప్రాపర్టీలో ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. లేదు, నాకు అట్లా బ్యాంక్ లోన్కి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటే, ప్రాపర్టీ లాయర్ ఒకరిని అపాయింట్మెంట్ చేసుకోండి, లేదా ప్రాపర్టీ లాయర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, సో ఈ ప్రాపర్టీ లాయరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఈ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే లీగల్గా ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ రావచ్చు అనేది ఒకసారి తను చూసి ఫలానా డాక్యుమెంట్ అడగండి. ఓకే, మీ బిల్డర్ని ఇంకొక డాక్యుమెంట్ అడగండి, లేదా ఈ డాక్యుమెంట్ ఉంటేనే తీసుకుంటానని చెప్పండి, లేకపోతే తీసుకోవద్దు అని చెప్పండి, లేదా ఇది కరెక్ట్గా లేదు దాని జోలికి వెళ్ళకండి అని చెప్తారు. సో దీనివల్ల ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ రాకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 9 డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. సో అది కొత్త ప్రాపర్టీ అయినా లేదా రీసేల్ డాక్యుమెంట్ అయినా ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సిన ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ సేల్ డీడ్. సో ఈ సేల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ప్రాపర్టీ ఏదైతే తీసుకుంటున్నారో ఆ తీసుకున్న వ్యక్తే ఇది అమ్ముతున్నాడా లేదా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా అమ్ముతున్నారా అనేది ఈ సేల్ డీడ్లో మీకు కన్ఫామ్గా తెలిసిపోతుంది. కాబట్టి సేల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి టైటిల్ డీడ్. ఈ టైటిల్ డీడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పర్సన్ దగ్గర తీసుకుంటున్నారు కదా, సో దానికి ముందు ఇంకెవరి దగ్గర నుంచి ఇతను తీసుకున్నాడు, దానికి ముందు ఓనర్ ఎవరు, దానికి ముందు ఓనర్ ఎవరు, ఇలా మొత్తం ఓనర్స్ హిస్టరీ ఉంటుందన్నమాట. దీన్ని టైటిల్ డీడ్ అంటారు. సో డాక్యుమెంట్స్లో మనకు కంపల్సరీ టైటిల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఈ ఈసీలో ఏమవుతుందంటే, అసలు ఇంతకుముందు ఈ ప్రాపర్టీ మీద లోన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అవి క్లియర్ అయినాయా, ఓకే అంతకుముందు ఓనర్స్ ఎవరు, లేదా 2-3 సార్లు లోన్లు ఏమైనా తీసుకున్నారా, డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా జరిగిందా అని హిస్టరీ మొత్తం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ చేయాల్సింది ఈసీ. అదే మనం బ్యాంకు త్రూ వెళ్ళామనుకోండి, ఇవన్నీ కూడా బ్యాంకు ఏజెంట్ చూసుకుంటారు. ఒకవేళ బ్యాంకు త్రూ వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్. ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్ ఎవరైతే ఉన్నారో, అసలు ఈ బిల్డింగ్ అప్రూవల్ తీసుకున్నాడా, లీగల్గా చేస్తున్నాడా, ఇల్లీగల్గా చేస్తున్నాడా. ఓకే, సో ఒకవేళ రేపు మనం బిల్డింగ్ కొన్న తర్వాత గవర్నమెంట్ వచ్చేసి ఇది లీగల్ లేదు తీసేయండి అంటే మన డబ్బులంతా ఆగమైపోతాయి. కాబట్టి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కంప్లీషన్ సర్టిఫికెట్ అంటే, ఇది గవర్నమెంట్ అథారిటీ ఈ సర్టిఫికెట్ ఇస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏముంటుందంటే, ఈ కంప్లీషన్ సర్టిఫికెట్లో సో అన్నీ కూడా లీగల్గానే ఉన్నాయి, ఈ బిల్డింగ్ అంతా క్లియర్ అయిపోయింది, సో నో ప్రాబ్లం అని ఆ సర్టిఫికెట్ ఒక గవర్నమెంట్ అథారిటీ ఇస్తుందన్నమాట. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్. సో ఈ సర్టిఫికెట్ అక్కడ ఆ లోకల్లో ఉండే లోకల్ అథారిటీ ఇస్తుంది, గవర్నమెంట్ అథారిటీ. సో ఇక్కడ ఏంటంటే, ఈ బిల్డింగ్ సేఫ్టీగానే ఉంది,
ఈ బిల్డింగ్కి ఉండాల్సిన సెక్యూరిటీ, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ, ఎట్ ద సేమ్ టైం ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదని చెప్పి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి ఇది సేఫ్ అని ఆ సర్టిఫికెట్ మీనింగ్ అన్నమాట. ఓకే, సో ఆ సర్టిఫికెట్ లేకుండా మనం ఉంటే రేపేమన్నా ప్రాబ్లం అయితే అది చాలా ఇష్యూ అవుతుంది. రేపేమన్నా ప్రాబ్లం అయితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటివి కూడా రావు. కాబట్టి ఈ సర్టిఫికెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్. అంటే మీరు ఆల్రెడీ ఒక పాత ప్రాపర్టీ కొంటున్నారు, అది కొనేటప్పుడు ఇంతకు ముందున్న ఓనర్ మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడా, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా, ఓకే, సో అన్నీ క్లియర్ చేసి మనకి ఇస్తుందా లేదా తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ అటర్నీ. ఎగ్జాంపుల్కి మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను యుఎస్లోనో ఎక్కడ వేరే కంట్రీలోనో ఉంటున్నాడు, ఎన్ఆర్ఐ. సో అతను ఇక్కడ ఆ ప్రాపర్టీ అమ్మడానికి పవర్ ఆఫ్ అటర్నీని ఒకతన్ని అలర్ట్ చేస్తాడు, లీగల్గా అతను కొన్ని రైట్స్ ఇస్తాడు. నిజంగా ఆ రైట్స్ ఇప్పుడు మనకు ఆ ప్రాపర్టీ అమ్ముతున్న పర్సన్, మనకు రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తున్న పర్సన్కి ఆ రైట్స్ ఉన్నాయా లేవా. సో ఉంటే ఆ పవర్ ఆఫ్ అటర్నీ అనే డాక్యుమెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లేదంటే రేపు ఎన్ఆర్ఐ ఓనర్ వచ్చిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇది సొసైటీలో అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆ సొసైటీ నుంచి కనుక వచ్చిందంటే, సో ఆ చుట్టుపక్కల అంటే ఆ సొసైటీలో ఉండే వాళ్ళు ఎవరికి, ఈ సెల్లర్ ఇల్లు అమ్మే అతనికి ఇల్లు అమ్మడం ఏమి ఇబ్బంది లేదు. అంటే అతన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, లేకపోతే అతను మెయింటెనెన్స్ కట్టాల్సిన పెండింగ్ కానీ, లేకపోతే అతను సొసైటీకి ఇవ్వాల్సిన అమౌంట్ కానీ ఏమీ కూడా బ్యాలెన్స్ లేదు, మీరు ఆ ఇల్లు అమ్ముకోవడానికి అబ్జెక్షన్ ఏం లేదు అని చెప్పేసి ఎన్ఓసి ఇస్తారు. అలా సొసైటీలో తీసుకునేటప్పుడు ఈ ఎన్ఓసిని కూడా మనం అడిగి తీసుకుంటేనే మంచిది. లేకపోతే అతనికి ఉన్న పాత బ్యాలెన్స్లు మొత్తం మన మీద వేస్తారు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఈ ఎన్ఓసి అనేది చెక్ చేసుకొని మీరు ఆ సొసైటీలో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇల్లు తీసుకునేటప్పుడు ఎలాంటి స్కీమ్లు అయితే బెనిఫిట్ అవుతాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.